హాయ్ అండి, అమ్మ వంట ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు సండే స్పెషల్ వెజ్ పలావ్ చేయబోతున్నానండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ముందుగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నెక్స్ట్ ధనియాలు ఈ నాలుగు కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి పొడిలాగా. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు, గసగసాలు అండివి, గసగసాలు ఈ రెండు కలిపి గ్రైండ్ చేసి ఒక ముద్దలాగా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ పక్కన ముందు రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత దాంట్లోనే ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె నెయ్యితో చేస్తే బాగుంటుందండి పలావ్ అనేది. నెక్స్ట్ జీడిపప్పులు వేసి ఫ్రై చేయండి. జీడిపప్పులు వేగుతుండగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దాల్చిన చెక్క, లవంగాల పొడి వేసేసేయండి. వేసి అదొక 2 మినిట్స్ బాగా వేగనియండి. వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి. ఇది కూడా నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి కలిపి ముద్ద ఇది, అది కూడా వేసేసి బాగా వేయించండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ దాకా వేయించాలండి. నెక్స్ట్ కొబ్బరిను, గసగసాల ముద్ద గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయింది కదా, మొత్తం 3 కలిపి బాగా వేగాలండి. ఒక కనీసం ఒక 5 మినిట్స్ దాకన్నా వేగాలి. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి బంగాళదుంపలు, క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటోలు. ఫస్ట్ బంగాళదుంపలు, క్యారెట్ వేసేసేయండి. వేసి అవి బాగా వేయించండి, బాగా వేగాలి. ఈ డిష్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి చేయండి. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకోండి. ఒక జాజి మొగ్గ వేసాను. వేసి మొత్తం కలిపి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేయండి. కూర ముక్కలన్నీ తక్కువ వేసుకుంటేనే మీకు మసాలా అనేది సరిపోతుందండి. నూనె ఏమన్నా తగ్గితే కొంచెం నూనె వేసుకోండి. నెక్స్ట్ టమాటాలు ఇట్లా సన్నగా తరిగి పొడుగ్గా తీసుకోండి. ఈ టమాటాలు కూడా వేసేసి మొత్తం కూరలన్నీ కలిసేటట్టు బాగా కలపండి. బాగా వేగాలండి, ఒక 5 మినిట్స్ దాకా బాగా వేయించండి. నెక్స్ట్ ఇది పుదీనాను, కొత్తిమీర అండి. శుభ్రంగా వాటర్లో వాష్ చేసేసుకొని గట్టిగా పిండేసి వాటర్ని దాంట్లో వేసేసేయండి. వేసేసి బాగా కలపండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పలావ్ కల్లా, పుదీనా ఫ్లేవరే బాగుంటుంది. మీకు కావాలంటే ఎండు కారం కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు, నేను వేయలేదండి. నెక్స్ట్ 5.5 గ్లాసుల వాటర్ పోయండి. నేను 3 గ్లాసుల రైస్కి 5.5 గ్లాసుల వాటర్ పోసాను. ఒక 1/2 గ్లాసు తగ్గించండి, మామూలుగా అయితే 1కి 2 పోస్తాం కదా. ఈ పలావ్ పొడి పొడిగా రావాలంటే 5.5 గ్లాసులు పోయండి. 3 గ్లాసులకి మొత్తం 6 గ్లాసులు పోయాల్సిందే, 5.5 పోస్తే బాగా పొడి పొడిగా వస్తుందండి. నెక్స్ట్ దీనికి సరిపడ ఉప్పు వేసేయండి. పలావ్కి సరిపడ ఉప్పు వేసేసి బాగా గరిటెతో కలపండి, ఉప్పు అంతా కలిసేటట్టు. నెక్స్ట్ 4-5 పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. ఇందాక కూరలతో పాటు వేయడం మర్చిపోయానండి, మీరు అప్పుడే వేసేసుకోవచ్చు. వేసి మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టేసేయండి. వాటర్ బాయిల్ అవ్వాలండి, ఇలా బాయిల్ అయ్యేదాకా మూత పెట్టేసి ఉంచాలి. మూత తీసి రైస్ ముందుగానే 1/2 గంట సేపు నానబెట్టుకున్నానండి. వాటర్ అంతా తీసేసి వాటర్లో పోసేసేయండి. వాటర్లో పోసి ఒకసారి గరిటెతో బాగా కలపండి. ఎక్కువ కలపద్దు, మళ్ళీ ముక్కలైపోతుంది బియ్యం.
స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ వదిలేసేయండి. ఇలా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి చాలా పొడి పొడిగా వస్తుంది. ఎక్కువ కలపద్దండి. కొంచెం వాటర్ ఉందో లేదో చూసుకోండి చాలు. కొంచెం తడిగా ఉందనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. చూడండి బాగా కుక్ అయిపోయింది కదా. బాగా కుక్ అయిందండి. బాగా పొడి పొడిగానే ఉంది. లాస్ట్కి పుదీనా కొత్తిమీర లాస్ట్లో పైన చల్లండి. కొంచెం చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దీంట్లోకి వెజిటేబుల్ కుర్మా చాలా బాగుంటుందండి. ఈ కుర్మా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. దీని లింకు డిస్క్రిప్షన్లో ఎండ్ కార్డ్స్లో ఇచ్చానండి. ఇంతేనండి వెజిటేబుల్ పలావ్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.